ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. వైసీపీలో చేరిన వారం రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంబటి రాయుడు ఇక కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ట్వీట్లో వెల్లడించారు. గత డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబటి రాయుడు. గుంటూరు ఎంపీ టికెట్ ఆయనకు ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే పార్టీలో చేరిన వారం రోజులపై వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. వైసీపీలో చేరిన వారం రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు అంబటి రాయుడు. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ట్వీట్లో వెల్లడించారు. గత డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబటి రాయుడు. గుంటూరు ఎంపీ టికెట్ ఆయనకు ఇస్తారని ప్రచారం సాగింది. అయితే పార్టీలో చేరిన వారం రోజులపై వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, అంబటి రాంబాబు తీసుకు అంబటికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, సాయి అంబటి రాయుడు అంబటి రాయుడికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయంగా కలకలం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా వైసీపీకి గుంటూరు ఎంపీ పార్లమెంటు సంబంధించి అంబటి రాయుడు పోటీ చేయబోతున్నారు అనే విధంగా కూడా ప్రచారం జరగడం, తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబటి రాయుడు జాయిన్ అవటం కూడా చూస్తే కంపల్సరీగా ఆయనకి గుంటూరు నుంచి సీటు కన్ఫామ్ అయింది అనే విధంగా కూడా అందరూ అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఈ రోజు ఆయన ఉదయం సమయంలో చేసినటువంటి ట్విట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వైసీపీకి దూరంగా వెళ్ళిపోతున్నట్టు, వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం అనేది కూడా ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది అనే విధంగా చెప్పుకోవచ్చు. అది వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే చెప్పచ్చు. ఎందుకంటే ఒక ప్రముఖ క్రికెటర్ పార్టీలోకి రావటం, పార్టీ తరఫు పోటీ చేయటం అనేది ఒక బలమైనటువంటి అంశంగా కూడా వైసీపీ భావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంటర్నల్ గా ఏం జరిగిందనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన వైసీపీ వర్గాలు కూడా ప్రస్తుతం ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి. ప్రధానంగా మాత్రం అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాను అనే విధంగా కూడా చెప్పడం, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాననే విధంగా కూడా ట్విట్ చేయడం, ఇదంతా కూడా సడన్ గా క్రికెట్ అభిమానులు అంటే కొంతమంది క్రికెటర్స్ వాళ్ళకి సంబంధించి అభిమానులు వాళ్ళు కూడా రాజకీయాల్లోకి తమ యొక్క అభిమాన వాళ్ళు వస్తున్నారంటే కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటిది గుంటూరులో పోటీ పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంబటి రాయుడు కనుక గుంటూరు ఎంపీగా కనుక పోటీ చేస్తే కంపల్సరిగా తమ ఓటును కూడా వినియోగించుకోవాలనే విధంగా కూడా భావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉన్న బలంగా ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అంశంలో సీట్ల పంపిణీనే దీనికి కారణం అనే విధంగా కూడా ఒక అంశం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక అంబటి రాయుడు అనే కాదు, ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అనేక మంది కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ సిట్టింగ్ స్థానాలు వాళ్ళకి ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడం గాని లేకపోతే వీళ్ళని వేరే విధంగా మార్చుతున్నటువంటి నేపథ్యంలో ఈ అసంతృప్తి జ్వాల అనేది కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రెసిడెంట్ అంబటి రాయుడికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రస్తుతం అదే జరిగిందా అనే విధంగా కూడా మనం ఒక అంచనా వేయచ్చు. ఎందుకంటే ప్రస్తుతం గుంటూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశంలో లావు శ్రీకృష్ణదేవరాయలను ఎంపీగా పోటీ చేయించాలనే విధంగా కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన గురజాలకు సంబంధించి ఎమ్మెల్యేగా వెళ్తానన్నప్పటికీ కూడా గురజాల నియోజకవర్గంలో కాజ్ మహేష్ రెడ్డికి ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం లావు కి సంబంధించి గుంటూరు ఎంపీ స్థానం
స్థానం ఇవ్వాలనే విధంగా కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే అంబటి రాయుడికి ప్రస్తుతం ఎంపీ గుంటూరుగా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం లేదనే విధంగా కూడా ఆయనకి తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇదంతా కూడా ఇంటర్నల్ గా జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి ఆయన నిజంగానే సీటు లభించలేనటువంటి సిచ్యువేషన్ లోనే వైసీపీని వీడాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాననే విధంగా కూడా అంబటి రాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈ అంశం కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇది వైసీపీకి సంబంధించినటువంటి కొంత డ్యామేజ్ అనే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిని ఏ విధంగా వైసీపీ ముందుకు తీసుకువెళ్తుంది అనేది చెప్పాల్సి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నో రోజులు లేదు, అతి తక్కువ సమయంలోనే ఆయన పార్టీలోకి రావడం, వెంటనే పార్టీ నుంచి వెళ్ళిపోతాననే విధంగా కూడా చెప్పడం, ఇవంతా కూడా పొలిటికల్ గా కూడా కొంత వైసీపీకి ఇబ్బందికర పరిస్థితిలో అయ్యేటటువంటి అంశం ఉన్నప్పటికీ మరి దీనిని ఏ విధంగా చూస్తారని చూడాలి. ఎందుకంటే అంబటి రాయుడు ఒకవేళ సైలెంట్ గా వెళ్ళిపోతారా, లేకపోతే ఏదైనా వైసీపీకి సంబంధించి కీలకమైనటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా, ఏదైనప్పటికీ మాత్రం December 28 జాయిన్ అయినటువంటి లీడరు కనీసం ఒక వారం రోజులు కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు, వారం రోజుల లోపే పార్టీని పెట్టడం అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ముందు అంబటి రాయుడు గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా వర్క్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది, అనేక వర్గాలను కూడా ఆయన కలిసినటువంటి సిచ్యువేషన్లోనే అనేక మందితో కూడా ఆయన ఈ అంశాలపైన చర్చించినటువంటి నేపథ్యంలో భారీ ప్లాన్ తోనే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఉన్న పలంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాననే విధంగా కూడా ప్రకటించడం అనేది కంపల్సరీగా పార్టీ పరంగా కూడా ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతలోనో లేకపోతే ఆయన అడిగినటువంటి సీటుకు సంబంధించినటువంటి అంశంలోనో ఇబ్బందికర పరిస్థితులు వైసీపీలో ఎదురవడం నేపథ్యంలోనే అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే మరి అంబటి రాయుడు ఏ విధమైనటువంటి అంశాలను వెల్లడిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా అనేక మంది కూడా పార్టీని వీడుతున్నటువంటి సమయంలో అనేక విమర్శలు అయితే పార్టీ పైన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అంబటి రాయుడు చేస్తారా లేకపోతే సైలెంట్ గా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో పొలిటికల్ లీడర్ గా కూడా ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి విమర్శలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైనప్పటికీ మాత్రం రాయుడు వచ్చినప్పుడు కొంత బలం అనేది పార్టీకి వస్తుంది గుంటూరు కేంద్రంగా అనే విధంగా కూడా అందరూ భావించారు. ఎందుకంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కానీ ఆయనకు ఉండేటటువంటి అభిమాన వర్గం కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ సంబంధించి ఇవన్నీ అంశాలను బేరీ చేసుకొని కంపల్సరీగా అంబటి రాయుడు జాయినింగ్ అనేది వైసీపీకి ఒక పెద్ద బలంగా భావించారు. అయితే ఇప్పుడు ఈ బలాన్ని కోల్పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సాయి, అంటే అంబటి రాయుడు ఏ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది, అంటే తన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, క్రికెట్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ప్రస్తుతానికైతే అంబటి రాయుడు మరి వైసీపీని వీడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వేరే పార్టీల వైపు ఏమైనా అడుగులు వేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయి. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఇట్లా కొంత ప్రముఖులు ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా వేరే పార్టీలను అప్రోచ్ చేయటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే అంబటి రాయుడుకి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఏ విధంగా ఈ పొలిటికల్ కి సంబంధించి సీట్లు అనేది కూడా అన్ని పార్టీల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి, దాంతోపాటు గుంటూరు పార్లమెంటు కు సంబంధించి అత్యధిక పోటీ ఉన్నటువంటి సీటు అది, కంపల్సరీగా వైసీపీకి అనే కాదు ఇటు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా గట్టి అభ్యర్థులు అయితే అక్కడ ట్రై చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అంబటి రాయుడు వేరే పార్టీలకు అప్రోచ్ అయితే టీడీపీ జనసేన నుంచి కూడా ఏమన్నా ఆయనకి సరైనటువంటి సమాధానం వచ్చినటువంటి పరిస్థితి అయితే లేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాజకీయాలకు దూరంగా వెళ్లాలనే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా ఒక రకంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ వైసీపీ కాకపోతే మిగిలినటువంటి పక్షాలకు వెళ్ళినా కూడా ఆయనకి సీట్ లభించేటటువంటి అవకాశం ఉంటే వేరే వేలో ఏమన్నా వెళ్ళేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఆయన క్లియర్ గా రాజకీయాలకు దూరంగా ఉండాలి అనే విధంగా కూడా భావిస్తున్నాను అనే విధంగా చెప్పడం చూస్తే
కంపల్సరీగా ఆశించినటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీలో కూడా ఆయనకి సరైనటువంటి సీట్ లభించేటటువంటి అవకాశం లేని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేకపోతే కొంత సమయం తర్వాత వేరే పార్టీకి వెళ్లి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం అంబటి రాయుడు వైసీపీని వీడటం అనేది ఒక రకంగా మాత్రం పొలిటికల్ చేంజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు చాలా మంది ఊహించారు గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారనే విధంగా. సామాజిక వర్గం, ఆయన సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా అంచనాలు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉన్న పలంగా ఇప్పుడు చేంజ్ చేసినటువంటి నేపథ్యంలో ఏదైనప్పటికీ వైసీపీ వర్గాల్లో కొంత తీవ్ర కలకలం అయితే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి.